2024 ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా చాలా రసవట్టుగా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో మన కాకినాడ జిల్లాలో పిఠాపురం ఎంతో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దానికి కారణం ఒక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, మరో పక్క వైసీపీ తరపు నుంచి పంకాగత గారు పోటీ చేయడం జరిగింది. అయితే పిఠాపురం ప్రజానికం, మీరు ఇక్కడ స్థానికులుగా మీరు ఏ పార్టీకి గెలుస్తుందని మీరు ఆశిస్తున్నారు, మీ మాటలో తెలుసు. అందరికీ నమస్కారం, నా పేరు నారిపల్లి సత్యనారాయణ, 23వ వార్డు పిఠాపురం. నేను గత కొంతకాలంగా పర్యవేక్షించింది ఏంటంటే జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేయడం ఎంతో ఉత్సాహంగా అనిపించింది. అలాగే మా పిఠాపురం రాష్ట్రంలో మార్పు గురించి, పిఠాపురం మార్పు గురించి మేము పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారికే ఓటేశాను, చెప్తున్నాను, ఎవరికి భయపడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారికి నిజాయితీ భరుడైన కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అసెంబ్లీలో కూర్చోబెట్టి బడుగు బలహీన వర్గాల గురించి ఎలాగైనా ప్రయత్నిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఓటేశాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 50-60 వేల మెజార్టీతో ఘన విజయం సాధిస్తారని చెప్పి అందరినీ కోరుతున్నాను. అలాగే మన పిఠాపురం సంక్షేమంలో ముందుండి ఎన్నో పరిశ్రమలు అన్నీ చావాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరుతున్నాను. ముందుకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చేయాల్సిన పనులు ఏంటంటే, మన పిఠాపురం పాదయేశాక్ర దేవస్థానంలో సరైన టాయిలెట్స్ లేవు, అలాగే వసతి సౌకర్యాలు కూడా సరిపోవట్లేదు. కాబట్టి ముందుకుంటా పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన వెంటనే ముందు ఆ రెండు చూసి ఉన్న సామాజిక వర్గాన్ని అన్ని ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ కులాలని కూడా అందరినీ కలుపుకుని మంచి అభివృద్ధి చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆశిస్తూ ఓటేయడం జరిగింది. వంగగీత గారు ముందు కూడా 2 సార్లు నెగ్గారు, ఆవిడ కూడా కొంచెం మంచి నాయకురాలే. కానీ మార్పు కావాలి ప్రజల్లో, రాష్ట్రంలో కూడా మార్పు కావాలి, మాకు అభివృద్ధి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోబడడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 50-60 వేల మెజార్టీతో అఖండ విజయం సాధిస్తారని చెప్పి భావిస్తూ ఈ మీడియా వారికి తెలపడం జరుగుతుంది. జై జనసేన, జై భారత్.